రి లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే మన జీవితం అసలు ఏం చేయాలి అంటారు ఏ విధంగా ఉంటే మంచిది అంటారు యూనివర్స్ యూనివర్స్తో మనం చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఎస్పెషల్లీ పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్ లిజనింగ్ ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం సో ఇన్ని పాజిటివ్లు మన లైఫ్లో యాడ్ అవ్వాలన్నా మనం ఏ విధంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలంటే అంత ఈజీ కాదు సో దాన్ని నెగిటివ్ని ఓవర్కమ్ చేసుకోవాలన్నా అసలు ఏ విధంగా అంటారు యాక్చువల్గా డబ్బు ఉంటే సరిపోతుంది లైఫ్ హ్యాపీగా కదా డబ్బుకే లైఫ్ లైఫ్లో డబ్బు ఉంటే మనం ఏ పనైనా చేయొచ్చు అని చాలామంది అంటూ ఉంటారు అవును అంతేకాదు మనం లైఫ్లోని ఒక మూడు విషయాలు కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది మన అందరికి ఉన్నటువంటి ఒక హ్యాబిట్ ఏంటంటే మన గురించి పక్కవాడు ఏమనుకుంటున్నాడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి ఎలా థింక్ చేస్తున్నారు వీళ్ళకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అని ఎంతసేపు మనలో మన తాపత్రయ ఉంటాం అంతే కదా బయటకు వెళ్ళాలంటే అమ్మో నేను ఇవాళ ఇలా వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో నేను మంచి డ్రెస్ వేసుకెళ్తే అంటారు వేసుకోకపోతే వేసుకోలేదు అంటారు సో వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అనే ధోరణలో నిన్ను నువ్వు తక్కువ చేసేసుకుంటావు సో ఫస్ట్ అది మానేసేయండి ఓకే ఎవరో నీ గురించి ఏదో అనుకుంటారు ఎవరో నీ గురించి ఎలా అనుకుంటున్నారు అనే ఆలోచన తీసేసావంటే నీకు నువ్వేంటో తెలుసు నీ ధోరణి ఏంటో నీకు తెలుసు నీ లైఫ్ ఏంటో నీకు తెలుసు నీ అంబిషన్ ఏంటో నీకు తెలుసు తెలిసినప్పుడు ఎవరు నీ గురించి ఏమనుకుంటే నీకెందుకు నీ గోల్ని నువ్వు సెట్ చేసుకోవాలి నీ ఫోకస్ ఎప్పుడు కూడా నీ గోల్ మీద ఉండాలి మన సైంటిస్టులు ఉన్నారండి సైంటిస్టులను చూసినా సేపు అయ్యా విలిపించోలా అని అనేవారు ఎందుకంటే వాళ్ళు చే కానీ వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి గ్రేట్ పర్సన్స్ అయ్యారు కానీ మనం ఏం చేస్తాము అయ్యో పక్కవాడేమనుకుంటున్నాడు ఈవెన్ మన రోడ్ మీద వెళ్తూ కూడా పక్కవాడు నన్ను చూసాడా లేదా నా వే ఆఫ్ డ్రెస్సింగ్ బాగుందా లేదా దీని మీద కాన్సన్ట్రేషన్ పెడతాం కానీ మనకు లైఫ్లో ఏం కావాలి అనే దాని మీద కా పెట్ట కాబట్టి లైఫ్లో ఫస్ట్ ఆ విషయాన్ని వదిలేసేయండి ఓకే నెక్స్ట్ నిన్ను నువ్వు ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించు నీ గురించి నీకు తెలుసు నువ్వు ఎలా ఉంటే నీకు నువ్వు నచ్చుతావు వేరే వాళ్ళకి నచ్చక్కర్లేదు నీకు నువ్వు నచ్చుతావు నీకు నువ్వు నచ్చాలి ఫస్ట్ నువ్వు చేసే జాబ్ నీకు నచ్చాలి నీ పద్ధతి నీకు నచ్చాలి అప్పుడే నువ్వు ఇంకొకరికి నచ్చుతావు అన్లేసన్ అంటే నువ్వు నిన్ను నువ్వు ఇష్టపడినప్పుడు వేరే వాళ్ళకి ఎలా ఇష్టమవుతుంది నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి ని నీతో నువ్వు కొంతసేపు మాట్లాడి నీ గోల్ని నువ్వు సెట్ చేసుకోవాలి నీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఎవరి నిర్ణయమో నీ మీద కాదు నీ నిర్ణయం నీది నా లైఫ్ ఎలా ఉండాలి నా లైఫ్ని ఇలా డిజైన్ చేసుకోవాలి నేను ఈ డిజైన్ చేసుకోవడానికి నేను ఇలా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన రావాలి ఎవరో ఏదో చెప్తారు ఎవరో ఏదో అంటారు ఎవరో సలహా ఇస్తారు నేను ఎవరి కోసమో తాపత్రయపడాలి లేకపోతే వాళ్ళు నాకు ఏం చేశారు వాళ్ళు నాకు ఏం చేశారు అన్నప్పుడు నీ లైఫ్ నీది కాదు అది వాళ్ళది ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద ఆధారపడుతున్నావు నీ లైఫ్ని నువ్వు సెట్ చేసుకోవడానికి వాళ్ళ మీద ఆధారపడుతున్నావు నీ మీద కాదే అలాంటప్పుడు అది నీ లైఫ్ ఎలా అవుతుంది వాళ్ళ లైఫ్ అవుతుంది కాబట్టి నీ లైఫ్ నీది నువ్వు ఒక ఐడియా తీసుకోవాలన్నా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా నీ ఐడియా నీకు ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అనేది నీ డెసిషన్ నీకు కావాలి అండ్ ద థర్డ్ వన్ ఈజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్వర్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ వేసేస్తారు కదా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు ఎన్ని రోజులు హెల్ప్ చేస్తారు ఎన్ని రోజులు సపోర్ట్ ఇస్తారు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ ఆఫ్టర్ దాట్ నీ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు నీ ఫ్యామిలీ నీకు ఎంత సపోర్ట్ ఇస్తుంది అనేది నువ్వు ఒక్కసారి తెలుసుకో నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ ఫ్యామిలీ నీకు ఉంది నీ ఫ్యామిలీతో నువ్వు మాట్లాడటం తెలుసుకో నీ ఫ్యామిలీతో నువ్వు షేర్ చేసుకోవడం తెలుసుకో అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది చాలామంది ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ బయట వాళ్ళతో షేర్ చేసుకుంటారు కానీ ఫ్యామిలీతో షేర్ చేసుకోరు అప్పుడు కొన్ని ప్రాబ్లమ్సే సాల్వ్ అవుతాయి మ్యాన్ యూ షేర్ విత్ ఫ్యామిలీ ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ దొరుకుతుంది సో ఈ మూడింటిని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో నీ గురించి పక్కవాడు ఏమనుకుంటున్నాడు అనేది వదిలేసే నిన్ను నువ్వు ప్రేమించు నీ ఫ్యామిలీని ప్రేమించు ఎప్పుడైతే నీ ఫ్యామిలీని ప్రేమించడం మొదలు పెడతామో ఎవ్రీ వన్స్ విల్ సపోర్ట్ యూ నీ ఐడియాస్కి కానీ నీ అంబిషన్స్కి కానీ నీ గోల్ రీచ్ అవ్వడానికి కానీ వాళ్ళ సపోర్ట్ నీకు పూర్తిగా ఉంటుంది చాలామంది ఏంటంటే ఇంట్లో మాట్లాడటానికే భయపడుతుంటారు ఇంట్లో చెప్పడానికి భయపడుతుంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి ఒక భయం ఉంటుంది ఆ భయాన్ని వదిలేసి ఫ్యామిలీతో ఎలా ఉండాలి ఆ ఫ్యామిలీతో ఉన్నప్పుడు నీకు ఒక ఫ్రీనెస్ వస్తుంది నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్లో నువ్వు అనుకున్నది నువ్వు రీచ్ అవ్వగలుగుతావు మనిషికి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి దాంతోపాటు మంచి పేరుని సంపాదించాలి నీకు అంటూ ఒక స్థాయిని సంపాదించాలి అవి సంపాదించుకున్నప్పుడే నువ్వు ఒక వ్యక్తిగా నిలబడగలుగుతావు అలా అంటే లేదుగా ఇవన్నీ కావాలంటే నేను నువ్వు ప్రేమించాలిగా నా ఎప్పుడు ఇంతేనండి నేను ఇలాగే ఉంటానండి అనుకుంటుంటారు చాలామంది ఏదో ఒక్కసారి వాళ్ళకి ఏం జరగకపోతే ఇంక అంతే అనుకుంటారు కాదు నేను నువ్వు ప్రేమించడం మొదలు పెడితే నీలో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది నీలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు మనిషిని ప్రేమగా చూసినప్పుడు తనలోని ప్రతి అనువు అందంగానే కనబడుతుంది మనం చూడట్లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ అందాన్ని మనం చూసుకోలేకపోతున్నాం ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమిస్తావో నీ లోపల ఉన్నటువంటి స్కిల్ నీకు అందంగా కనిపిస్తుంది నువ్వు చేయగలుగుతావు నువ్వు సాధించగలుగుతావు అనే దూరంలో నువ్వు వెళ్ళగలవు దట్ యు హ్యావ్ టు మెయింటైన్ సో చాలామందికి ఇలాంటి నెగిటివ్ బిలీఫ్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో మన లైఫ్ ఇంతే అన్నట్టు అనుకుంటూ ఉంటాం అండ్ దాంతోపాటు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి మనీ విషయాల్లోని వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలన్నా ధైర్యం రావాలి అనుకున్న మన ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ కానివ్వండి పర్సనల్ వన్ టు వన్ సెషన్స్ కానివ్వండి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ బ్లాకేజెస్ని మీరు ఎలా క్లియర్ చేస్తారు యాక్చువల్గా ఈ మండలం క్లాస్లోనే ఏంటంటే చాలా మందికి మనీ బ్లాక్స్ ప్లస్ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకు ఒక నెగిటివ్ సో దాంట్లో మనకేంటంటే శక్తిశాలి ఆత్మను సో ఇంటర్నల్లీ యూ హ్యావ్ మోర్ ఎనర్జీ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఆ ఎనర్జీ నీలో చాలా ఉంది ఆ ఎనర్జీని నువ్వు ఉపయోగించు నువ్వు సామాన్యుడివి కాదు నీలో అంతర్గతంగా చాలా శక్తి దాగి ఉంది ఆ నీలో ఉన్నటువంటి ఎనర్జీని బయటకు తీయాలి బై డూయింగ్ మెడిటేషన్ నీ ఎనర్జీని పెంచుకుంటూ నీకు ఏది కావాలో దానిని నువ్వు రీచ్ అవ్వచ్చు అలా రీచ్ అవ్వడానికి నీకు ఈ మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది ఎనర్జీని తీసుకోవడానికి అంటే నీలో ఉన్న ఎనర్జీని రోజు రోజుకి అభివృద్ధిపరచాలి అయ్యో నాకు ఏది జరగట్లేదండి కానీ ఏది జరగటం లేదు అని అనే బదులు జరుగుతుంది అని పాజిటివ్ సెన్స్లో ఒకసారి మాట్లాడి చూడండి నాకు ఏది జరగట్లేదు అనే దానిని తీసేసి నాకు అన్నీ చాలా హ్యాపీగా జరుగుతుంది నేను అనుకున్న ప్రతి దానిని నా న్యాయమైన కోరిక దానిని విశ్వం తీరుస్తుంది అని అనుకోండి ఒకసారి మీ యొక్క థాట్ని చేంజ్ చేయండి మీ బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేయండి ఖచ్చితంగా వస్తుంది సో అదంతా మన మండలం వల్ల అయితే చాలా వర్కౌట్ అవుతుంది చాలామంది అఫర్మేషన్స్ చేసేటప్పుడు కానివ్వండి యూనివర్స్ని అడిగేటప్పుడు కానివ్వండి అవుతుందో అవదో అన్న డౌట్ని రేస్ చేస్తూ ఉంటాం అది ఎంత ప్రభావితం చేస్తుంది అంటారు అది చాలా చాలామంది ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నాం మేము మాకు ఆలోచన వస్తుంది అంటూ ఉంటారు దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే మన మెడిటేషన్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఏదైనా గైడెన్స్ కానివ్వగలరు చాలా వరకు వర్కౌట్ అవుతుంది ఉంటే చాలామంది అవ్వలేదు మేడం ఎందుకు అవ్వలేదండి అంటే మీరు వెనకాల దాని దాని గురించి ఏమనుకున్నారంటే ఇవాళ వస్తుందా అని అనుకున్నాను ఆ చిన్న అనుమానం ఎందుకు పెట్టావు అక్కడ చిన్న అనుమానాన్ని నువ్వెందుకు క్రియేట్ చేసావు అక్కడ మనం భోజనం పెడతామండి హ్యాపీగా తినండి అని పక్కన వాళ్ళకి ఇష్టం లేనిది ఏదో ఒకటి పెట్టామనుకోండి ఏమవుతుంది ఈ తిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళ దగ్గర ఉండదు తినలేరు కూడా కదా నెక్స్ట్ టైం బోన్ చేయమన్నా చేయరు కూడా అలాగే మనం యూనివర్స్ని అడిగాము హ్యాపీగా ఇవ్వాలని అనుకుంది కానీ దాని పక్కన ఒక చిన్న నెగిటివ్ని అవుతుందా చేస్తావా అనేటటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ని మనం తీసుకోవచ్చు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి ఎవరినో హెల్ప్ అడిగాము అంతా రెడీ అయిపోయింది ప్రిపేర్ అయిపోయిన తర్వాత నిజంగా చేస్తారా మీరు అని అడిగామనుకోండి అయిష్టంగా చేస్తారు చేసిందా అయిష్టంగా చేస్తారు మ్యాక్సిమం ఏంటంటే చేయనని చెప్పేస్తారు నాకు అర్జెంట్ వర్క్ ఉందండి ఐఎమ్ గోయింగ్ అవుట్ అంటే నీ ఆలోచన విధానాన్ని బట్టే నీ యొక్క ఫీలింగ్స్ ఉంటాయి ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా ఆలోచన చేస్తావో దానిని పాజిటివ్గా మార్చండి ఇప్పుడు నిన్న డబ్బులు రాలేదు అని అన్నారు అయ్యో డబ్బులు రాలేదు అని బాధపడే పనులు అరే వాళ్ళు అమావాస్య కదా డబ్బులు ఎందుకులే రేపు తీసుకోవచ్చు కదా అని దాన్ని పాజిటివ్గా మార్చండి కదా కొంత సాటిస్ఫాక్షన్ మనిషి ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఏమవుతుందంటే నువ్వు రేపు ఇంకోటి గెయిన్ చేయగలుగుతావు అంతే కదా నేను ఒక ఆయన అడిగారు మేడం ఇంత చేసిన డబ్బులు రాలేదు అయ్యో వాళ్ళ అమావాస్య కదా సార్ ఏమొస్తాయి నేను డబ్బులు రేపు తీసుకోవచ్చు కదా మనల్ని మనం ఫస్ట్ సాటిస్ఫై చేసుకోవాలి సాటిస్ఫై దానిని ఏంటంటే ఒక నెగిటివ్ జరిగిన నెగిటివ్లోంచి పాజిటివ్ని చూస్తూ పాజిటివ్ వైపు మనం వెళ్ళామంటే ఖచ్చితంగా యూనివర్స్ మనకి ఇస్తుంది అంటే మనం అడిగింది కాదు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉందేమో సో దానికి మనం కరెక్ట్గా ఉండాలి కదా సో కరెక్ట్ అంటే ఫోర్ కొట్టిన బాల్ని క్యాచ్ చేయడానికి సిక్స్ కొట్టిన బాల్ని క్యాచ్ చేయడానికి డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఆ డిఫరెన్స్ని కూడా మనం గమనించాలి కదా ఏమో ఇంకా ఎక్కువ ఇస్తుందేమో ఆ ఎక్కువ తీసుకోవడానికి నేను కూడా రెడీగా ఉండాలి కదా సో అలా ఎందుకు అనుకోరు చేంజ్ యువర్ ఫీలింగ్స్ చేంజ్ యువర్ థాట్స్ ఒక్కసారి మన థాట్స్ని కానీ మన ఫీలింగ్స్ని కానీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మండలం క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే జూలై సిక్స్త్ నుంచి క్లాస్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వివరాల కోసం స్క్రోల్ పడుతున్న కాంటాక్ట్ అమ్మని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ